ఎందుకలా కొడుతున్నారు? లేవయ్యా పైకిలే చూడండి, ఆ తాగుబోతు వచ్చినాడు మన అర్చన చేయలా కోసేశాడు. వీడు మనిషి కదండి, రాక్షసుడు. రాస్కల్, నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? వచ్చి చేసిన ఘనకార్యం ఇదే. అన్నయ్య, నేను అర్చన్ని గోపి దగ్గరికి తీసుకెళ్దామని. ఆహా, గొప్ప పని చేశావులే. మేమేం గాడిదలు గాయడానికి వచ్చామనుకున్నావా? మంచి చెడు మాట్లాడి వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికే సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొస్తున్నావురా? నువ్వొచ్చి మా ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరు చేశావు కదరా దౌర్భాగ్యుడా. ఛే, పోయి వాళ్ళ కాళ్ళ మీద క్షమాపణ వేడుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళరా. ఆగు, నువ్వేం క్షమాపణలు అడగాల్సిన పర్లేదు. మొత్తం మీరందరూ ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. క్షణం ఇక్కడుండే అర్హత మీకెవరికీ లేదు. లేదమ్మా, వీడేదో తాగిన మైకలను తెలియక చేశాడంతే. ఏంటయ్యా తెలియక చేసేది? మగాళ్లేని సమయం చూసి తాగొచ్చి రాక్షసంగా కోడలు చేపట్టుకుని కత్తితో కొయ్యడమా? సమర్థన్ లాపి బయలుదేరండి. తాగితే ఒళ్ళు తెలీదా? బుద్ధి పనిచేయదా? తల్లి పెళ్ళానికి తేడా తెలీదు? నాటకాలు ఆపి ముందు బయలుదేరండి. బావగారు, నేనేం దుర్మార్గం చేయలేదు. నా ఆరాటం అంతా అర్చన గోపిని ఒకటి చేయాలని. కాకపోతే కాస్త మైకు బుకాయించాలని చూడకో. పథకం ప్రకారమే తాగి వచ్చో, పైగా రౌడీ ముగ్గురు కూడా వెనకేసుకొచ్చో. అది కాదమ్మా, బెదిరిద్దామని. ఏంటి బెదిరిద్దామని కత్తి తీసుకొచ్చావా? నువ్వేమన్నా పెద్ద రౌడీ అనుకుంటున్నావా కత్తి తీసుకొచ్చి బెదిరించడానికి? దీన్ని చేయకోసిన బెదిరించడానికేనా? నిన్ను ఊరికే వదలకూడదు, కుదరదు. వాళ్లే నీకు బుద్ధి చెప్తారు. అల్లుడు గారు తొందరపడకండి, మైకంలో చేశాడే కాని రౌడీ కాదు, తాగుబోతే కాని చెడ్డవాడు. అలాగా మంచిది, చెప్పడానికి వస్తారు. మరోపక్క ఈయన గారు చేతులు కాళ్ళు నరకడానికి కత్తులు కటర్లు. ఇలాంటి తాగుబోతులు ఇంటికా నా కూతురు. మిమ్మల్ని ఎవరిని నమ్మి దీన్ని పంపలేదండి. దీనికి ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు. ఇంతండి, మంచిది కాదు, నమ్మడానికి వీల్లేదు అంటే నన్నే మీరు తిట్టిపోశారు. ఇంతమంది ఉండగానే దీన్ని చెయ్యి కోశాడు. ఎవరు లేక కోసేసుండేవాడు. వీళ్ళ నమ్మి దీన్ని అక్కడికి పంపిస్తే అది సంసారం చెయ్యదండి. తర్వాత లేదో జరిగిపోయింది అనేస్తారు. వీళ్ళ వెంట దీన్ని బలిపోండి. ఇన్నాళ్ళు నేను అనుమానపడింది ఇప్పుడు నిజమైంది. నా కూతుర్ని పంపను. ఇంతకాలం ఇదిగో ఈవిడ ఒక్కదాని వల్లే ప్రమాదం అనుకున్నాను. లేదు, అందరూ అందరే. వీళ్ళందరూ నయవంచుకులే. ఎవరి వల్ల ఎప్పుడు తెలీదు. ముందు ముందు వీళ్ళందరినీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి, వెళ్ళిపోమని చెప్పండి. బావగారు, ఆవిడ కోపంలో అలా అనేసి వెళుతున్నారు. మావాడు చేసింది తప్పే, నేనేం వాణ్ణి సమర్థించటం లేదు. దయచేసి మీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. లేదండి, పొరపాటుగా జరిగిందైతే క్షమించవచ్చు, కానీ కావాలని చేసిన దాన్ని కనికరించగలిగేంత మహానుభావుణ్ణి కాను. నేను మామూలు మనిషిని, ప్రేమలు ఆప్యాయతలు ఉన్నవాణ్ణి. ఇంత చూశాక కూడా సర్దుకుని సరిపెట్టుకుని నా కూతుర్ని పంపలేనండి. మీ ఇంట్లో నా కూతురికి సెక్యూరిటీ లేదని నిజంగానే నమ్ముతున్నాను. దాన్ని పంపలేను, వెళ్ళండి. ఇంకా నిలబడతారేంటి? మీ మీద గౌరవంతో చెప్తున్నాను, వెళ్ళండి. నాన్న పదండి.
అంతే ఇంత హాయిగా నవ్వుకొని ఎన్ని రోజులైందో ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ థాంక్స్ జయంతి ఇంత సంతోషాన్ని ఇచ్చినందుకు నువ్వు నాకు థాంక్స్ చెప్పడం ఏంట్రా చెప్పకపోతే ఎలా అమ్మా ఒకవేళ నేను బయట ఉన్నా కూడా ఇంత గొప్ప పని చేసి ఉండేవాని కానేమో సూత్రధారి అమ్మైనా సాధించింది నువ్వురా అమ్మ కంటే ఆమడ దూరం ముందుగా నడుస్తున్నావు యు ఆర్ గ్రేట్ జయంతి ఇన్ని రోజులు నేను జైల్లో ఉన్నా ఆ కష్టం అంతా మర్చిపోయేలా చేసావు అందుకేనమ్మా అందుకే నీకు థాంక్స్ చెప్తున్నాను నువ్వు సంతోషపడుతున్నావురా కానీ ఈ ప్లాన్లన్నీ వర్కౌట్ చేయడానికి నేను నానా తంటాలు పడ్డాను వాళ్ళిద్దరిని కలిసి ఉండకుండా చేయడానికి ఎంత సతమతమైపోయానో తెలుసా ఆలోచించి ఆలోచించి లాస్ట్గా భాగ్యం దగ్గరికెళ్ళి దాన్ని టోటల్గా కన్ఫ్యూజ్ చేసి దాని బుర్ర అంతా తినేసొచ్చాను అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేలోపు మా ఆయన ఫోను అమ్మా ఆ భాగ్యాన్ని చూడడానికి వాళ్ళింటికి వెళ్తుంది అని నా నెత్తి మీద పిడుగు పడ్డట్టయింది వెంటనే ఆఫీస్కి లీవ్ పెట్టేసి ఇదేంట్రా దేవుడా ఇప్పుడే కదా ఆ భాగ్యం బుర్రంతా కన్ఫ్యూజ్ చేసొచ్చాను అప్పుడే అది ఎలా మారిపోయిందని ఆలోచించుకుంటూ వస్తుంటే వెతకబోయిన తీగ కాలికి తగిలిందంటారే అలా తగిలాడ్రా రంగయ్య అన్నా నువ్వు ఇలా దిగాలుగా కూర్చోటం అస్సలు బాగలేదు నువ్వెవరివి మా భాషవి మా ముత్తివి మా నరసింహానివి మా తలలు తాకట్టు పెట్టేయినా ఆ డబ్బులు ఎలాగోలా తీసుకొస్తాం నువ్వు మామూలుగా ఉండన్నా అసలు నువ్వు దిగులు పడొచ్చా నువ్వు మా లీడర్వి నీ బాధ మా బాధ కాదా నేను తీసుకొస్తానన్నా అన్నా మా రక్తాన్ని చిందించేసారే సరే నీ బాధను తీరుస్తాం రై అన్నా అన్న జాగ్రత్త నేను వెళ్ళొస్తా అన్నా 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 నువ్వేం ఫికర్ కాకన్నా బాధపడకన్నా రై ఏంటి ఆటో తోలడం ఇదేమన్నా కారు అనుకున్నావు విమానం అనుకున్నా పోరాపో అక్క మీరు ఉండవయ్యా ఉండు నన్ను గుర్తుపట్టారా నేను రంగయ్య ఫ్రెండ్ని గోపి పెళ్ళికొచ్చాం కదా మీ అమ్మగారు చింతామణి గారు గుర్తుపట్టారా అక్క గుర్తు రావటం లేదా అదిగో రంగయ్య అక్కడ కూర్చున్నాడు అటు చూడండి నేను ఎప్పుడైనా గుర్తుకొస్తాను ఈయనేంటి ఇంట్లో పంచాయతీ పరిష్కారానికి వెళ్లకుండా ఇక్కడ కూర్చునున్నాడు అక్క ఇప్పుడు గుర్తొస్తున్నావా మేమెవరు మీరు రంగయ్య ఫ్రెండ్స్ కదూ అవును కరెక్ట్ గా గుర్తుపట్టావు అక్క అవును ఆయనేంటి అదోలా అక్కడ కూర్చునున్నారు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అక్క పాపం కన్నకొడుకు జీవితం చిందరవందరగా ఉంది కొడుకుని కోడల్ని ఒకటిగా చేయాలనే ఆలోచన అందుకే ఆ ఆలోచనతోనే అలా కూర్చున్నాడు అంటే ఇంటి దగ్గర పంచాయతీ సంగతి ఈయన గారికి తెలియదన్నమాట గోపి కట్టిన తాళి ఆమె మెళ్ళలో ఉన్నంత వరకు అర్చన గోపి పెళ్ళామే కదా ఎప్పుడైతే పెళ్లి చేశారు అప్పుడే కన్న కూతుర్ని ఇంకా వాళ్ళింట్లో ఉంచుకునే హక్కు వాళ్లకు లేదు అవునా అందుకే మేము సూపర్ ఐడియా వేశాం ఒక వ్యాన్ తీసుకెళ్తాం అర్చనను తీసుకొస్తాం గోపిని అర్చనను ఒకటిగా కలిపేస్తాం ఎవరేం చేస్తారో చూస్తాం ఎలా ఉంది మా సూపర్ ఐడియా ఏం ఐడియా వేశారు ఇది కలిపే ఐడియా కాదు చెడిపే ఐడియా వీడికి బుర్రా లేదు వాడికి బుద్ధి లేదు ఏమంటారు ఫ్రెండ్కి సాయం చేయటం మా ధర్మం కాదా నిజమే మీది నిజంగా సూపర్ ఐడియా అండి ఇంకా లేట్ ఎందుకు వెంటనే స్టార్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ చెయ్యాలనే ఉంది కానీ చిన్న ప్రాబ్లం వ్యాన్కి పెట్రోల్ పోయాలి మేం పెట్రోల్ వేసుకోవాలి అప్పుడే గాని వ్యాన్ కదలదు మేం కదలం అందుకే అలా ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాం నేనే ఎలాగైనా డబ్బు సంపాదించి తెస్తానని బయలుదేరా ఈలోపు మీరెదురయ్యారు సరే ఎంత కావాలి వ్యాన్కి 500 మాకు 500 మొత్తం 1,000 రూపాయలు అంతేనా ఆహా నిజంగా మీరు చాలా పెద్ద మనసు గలవారు ఇలా అడగంగానే అలా ఇచ్చేశారు సరే ఈ డబ్బులు నేను మీకు ఎంజాయ్ చేయడానికో సంతోషపడడానికో ఇవ్వడం లేదు మా అర్చన జీవితం సంతోషంగా ఉండడానికి ఇస్తున్నాను
పెళ్ళైన ఆడపిల్ల అత్తగారింట్లోనే కదా ఉండాలి, అదే కదా పద్ధతి. అలాగని నేను ఎంత చెప్పినా మా అత్తగారింట్లో నా మాట వినేవాళ్లే లేరు. ఆవిడెలాగూ అర్చనను వీళ్ళింటికి పంపించదు. మీరు వేసిన ప్లానే కరెక్ట్. మీవి సూపర్ బ్రెయిన్స్ అయ్యా. ఈ డబ్బులు తీసుకెళ్లి మీ ప్లాన్ వర్కౌట్ చేయండి, సరేనా? అంతేగాని ఈ డబ్బులు నేను ఇచ్చిన విషయం ఆయనతో చెప్పకండి. అలాగే, అసలు చెప్పు. తెలిస్తే ఆయన తీసుకోడు. బాగా ఆత్మాభిమానం కల మనిషాయే. నువ్వే ఎక్కడో అక్కడ మేనేజ్ చేసి తెచ్చానని చెప్పు, సరేనా? అలాగే. మీది చాలా మంచి మనసు. డబ్బులు ఇచ్చారు, పైగా ఎవరికి చెప్పొద్దంటున్నారు. మీరు చాలా అదృష్టవంతులండి. ఈ దానం మీకు పుణ్యం తెచ్చి పెడుతుంది. మీ లెవెల్ మారిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. సరేనండి, నేను వస్తానండి. ఇంక నేను ఇంటికెళ్లాల్సిన పనిలేదు. ఈ బ్యాక్ మాస్టర్స్ ఫుల్ ప్లాన్ ఆ గ్యాంగ్ లీడర్ చూసుకుంటాడు. నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. అదన్నయ్యా సంగతి, నేనిచ్చిన డబ్బులే కలిసిందామనుకున్న ఆ ఇద్దరిని నిట్టనిలువునా కూల్చేశాయి. ఏ తాడుతో అయితే ముడేద్దాం అనుకున్నారో ఆ తాడుని వాళ్ల చేతులతో వాళ్లే తెంచేసుకున్నారు. పాపం కొడుకు కష్టాన్ని చూడలేక ఏదో ఒకటి చేద్దామని ఆలోచించి ఆ కాపురాన్ని ఏదోలా నిలబెడదామని హీరోలా కత్తి దూసిన రంగయ్య అదే కత్తితో తన్ని తాను పొడిచేసుకుని జీరో అయ్యేలా చేశాను. సూపర్ గా నా ప్లాన్ వర్కౌట్ అయిందన్నయ్యా. అందుకే జయంతి నిన్ను మెచ్చుకునేది. ఆ జయంతి, జరుగుతున్న అన్ని విషయాలు నువ్వు జాగ్రత్తగా గమనించావా? అప్పుడు అమ్మ ఎస్ఎంఎస్ పంపించినప్పటి నుండి ఈ లాస్ట్ మినిట్లో ఆ రంగయ్య నీకు దొరకడం వరకు అదృష్టం మనను వరిస్తుంది. మనం పడ్డ అవమానాలకు ఆ దేవుడే ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. అందుకే ఇది మనకు కలిసి వచ్చే కాలం. మన టైం అన్ని విధాలుగా బాగుంది. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదలకూడదు. ఆ అర్చనను, గోపిని పర్మినెంట్గా విడదీయాలి. ఇక జన్మలో అర్చనను కాపురానికి పంపాలనే ఆలోచన ఆ వరలక్ష్మి మెదడులో మెదలకూడదు. మరో పెళ్లి అర్చనకు చేయాల్సిందే అన్న బలమైన కోరిక ఆ వరలక్ష్మికి కలిగేలా బీజం నాటు, మొలకెత్తించు, నీరులా నూరిపోయి పెంచి పెద్దది చెయ్యి. ఆ కోరికల చెట్టుకి కాయను నేనవుతా, పండును నేనే అవుతా. నేనా ఇంటికి అల్లుడిగా రావాలి, నీకండగా నిలబడాలి, అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి. సరే అన్నయ్య, అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తాను. కాస్త వెనక ముందు అయినా ఖచ్చితంగా మాత్రం చేసి తీరుతాను. ఆల్రెడీ వాళ్ళు బాధల్లో ఉన్నారన్నయ్య, ఇప్పుడు పెళ్లి టాపిక్ ఎత్తానంటే బాగుండదు కదా, అందుకే. సరే, ముందుగా ఓదార్చు, ఆ తర్వాత ఓదార్చుతున్నట్లుగా నటించు. మెల్లగా చల్లగా మనసును మార్చే మందు రాయి. నీ మాటకు సరే అని బుర్రలాడించేలా చెయ్యి. గోహెడ్ చెల్లెమ్మా, గోహెడ్. వాళ్ళు బుర్ర ఎలా ఆడించాలో నీ బుర్రకు తెలుసు కదా. కాని అమ్మా. సరే అన్నయ్య, ఇక నేను వెళ్ళొస్తాను. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు శుభవార్తతో రావాలి. అన్నయ్య వదిన కలవటానికి ఎన్ని తిప్పలు పడ్డం, ఎన్ని అబద్ధాలు ఆడం, అన్ని వృధా అయిపోయాయి. పెదనన్న మావయ్య గారిని కలిసి అన్నయ్య వదినల కాపురం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసి చాలా సంతోషపడ్డాను. వదిన వస్తుంది, అన్నయ్య వదిన కలిసి ఆనందంగా ఇక్కడుంటారని ఆశగా ఎదురు చూశాను. నా ఎదురు చూపులన్నీ ఎండబావులు చేశారు, మా ఆశల మీద మట్టి జల్లారు. మీ తాగబోతను అన్నయ్య జీవితాన్ని నాశనం చేసింది. అన్నయ్య జీవితం చెడగొట్టే నీతో ఇంక నేను మాట్లాడను. వదిన ఇంటికొచ్చి అన్నయ్యతో కలిసి ఇంట్లో సంతోషంగా ఉన్నప్పుడే నేను మళ్లీ నీతో మాట్లాడతాను. అప్పటిదాకా నీకు రాణి అనే కూతురుందని నువ్వు మర్చిపో. అమ్మా, నే చేసింది తప్పేనమ్మా, అందుకు నన్ను తిట్టండి, కొట్టండి, నలుగులో నా మహాన ఉయ్యండి, కాని ఇలాంటి శిక్ష వేయకమ్మా.